దీపికకి కాలేజ్కి హాలిడేస్ ఇచ్చారండి. ఇంటికి వచ్చేసింది, ఇక ఆటపాటలు షురు అయిపోయినాయి, అల్లరి కూడా మొదలైంది. ఊనోతోటి కాసేపు ఆడుకున్నామండి. తర్వాత కార్డ్స్ తోటి మేడ కట్టేందుకు పోటీ ఇద్దరు పెట్టుకున్నారండి. ఎవరు గెలుస్తారో, నువ్వా నేనా, సై అంటే సై అనుకున్నారు. అసలు మామూలుగా కాదు, స్టార్ట్ చేస్తున్నారు పందెం. మరి ఎవరు గెలిచారు, ఎవరైనా గెలిచారా లేదా, ఎన్ని అంతస్తులు పేక మేడ కట్టారో వీడియోలో చూసేయండి. స్టార్ట్. ఇద్దరు స్టార్ట్ చేశారండి, చాలా ఫాస్ట్గా ట్రై చేస్తున్నారు. దీపిక తేజస్వి కంటే ఫాస్ట్గా కడుతుంది, అదిగోండి. తేజస్వి ఊదింది, దీపిక ఏడ్చింది. అసలు ఎవడన్నా ఈదురుగాలు ఈ పొడులు పెడతారా, వర్షం పడుతుంది. ఒకవైపు వాతావరణం ఇలా ఉంది. అయ్యయ్యో, పండు పడిపోయినాయి. పండు రివర్స్లో వస్తుందండి, అందుకని తడవ తడవకి పడిపోతున్నాయి. దానివి పడిపోగానే దీపు కూడా పడేయడానికి ట్రై చేస్తుంది. టైం 46:47, కొట్టకూడదు. పట్టు వదలని విక్రమార్కుడు మళ్ళీ చెట్టు దగ్గరికి వెళ్ళాడన్నట్టు మళ్ళీ మొదలు పెట్టారండి కట్టడము. పండు వల్ల కావట్లేదు. అలా కొట్టద్దు. దానివి కింద పడ్డప్పుడల్లా దీపిక కూడా కింద పడేయడానికే ట్రై చేస్తోంది. అయ్యయ్యో, ఒక్క నిమిషం అయింది. ఒక్క ఫ్లోర్ మూడు పెట్టినా చాలు, కింద ఫ్లోర్ మూడు పెట్టినా చాలు. మేమైతే సమ్మర్లో అసలు చాలా హైట్ కట్టేవాళ్ళమండి, ఇట్లాగా కార్డ్స్ తోటి పేక మేడలు భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడు వీళ్ళు చూడండి. తేజు చాలా సిన్సియర్గా ట్రై చేస్తోంది. దీపిక, ఏ కమోన్, వెరీ గుడ్ తేజస్వి. దీపిక ఆల్సో డూయింగ్ వెల్. చాలా చాలా సిన్సియర్గా ట్రై చేస్తున్నారండి. దీపిక తెలివిగా మూడు చాలు అనగానే మూడు పెట్టేసి పైన పెట్టడానికి ట్రై చేస్తోంది. తేజస్వి ఏమో ఇంకా పొడవు పెడుతోంది, నేను ఇంకా పైన పెట్టమన్నాను. 2 నిమిషాలు, ఇంకొక నిమిషం ఏముంది. అటు పెట్టేసి అయ్యో, ఇంకొక ఫ్లోర్ అయినా పెట్టండి. అది ఊదుతోంది. ఇళ్ళ నిర్మాణాలు వస్తున్నాయి, అయిపో వస్తున్నాయి. ఎస్ ఎస్ ఎస్, ఇంకొకటి పెడితే దీపిక గెలుస్తుంది. ఇంకొకటి పెడితే దీపిక గెలుస్తుంది. ఇంకొకటి. అయ్యో, తేజస్వి ఇది మళ్ళీ పడిపోయిందిరా. పెట్టాలి. అయిపోయింది. నో 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 నో, 3 మినిట్స్ అయిపోయింది. ఇద్దరు కట్టలేకపోయారు. ఇంకొంచెం, ఇంకొక నిమిషం ట్రై చేస్తారా. అయ్యయ్యో, లేదు. ఒక్కళ్ళన్నా. ఇంకా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళు తేజు. దీపిక విశ్వ ప్రయత్నం చేస్తోంది, అలు పెరగకుండా. అయ్యయ్యో, ఇది అవ్వదు నాయన. అది అవ్వదమ్మా. 3 నిమిషాల టైం దాటిపోయిందండి. ఒకవైపు గాలి వర్షం పడేలా ఉంది, ట్రై చేస్తున్నారు. దీపిక అది ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. పాపం దీపు చివరి దాకా వచ్చి లాస్ట్ మూమెంట్లో పడిపోయిందండి. మళ్ళీ సెట్ చేద్దాం అనుకునేలోపు తేజస్వి బల్ల మీద గట్టిగా కొట్టింది. ఇంతలో వర్షం స్టార్ట్ అయిపోయిందండి, అందుకని అర్ధాంతరంగా పందాన్ని ఆపేయాల్సి వచ్చిందండి. అయినా కానీ దీపిక ట్రై చేసి పెట్టింది, తేజస్వి ఏమో ఏడుస్తోంది. మీరు కూడా పిల్లలు ఈ సమ్మర్లో ఫోన్లలో కాలక్షేపం చేయకుండా ఇలాంటి ఆటలు ఆడించండి, ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్స్ మీ రేవతి శేఖర్. నాకు తెలిసింది మీకు చెప్పాను. థ్యాంక్ యూ.